కుమారి ఆంటీకి సంబంధించి ఇక్కడ మాదాపూర్లోనే వినిపిస్తుంది, హైదరాబాద్లోనే అని అనుకున్నాం, కానీ తాడేపల్లి ప్యాలెస్ దాకా వెళ్ళింది కుమారి ఆంటీ పేరు. అది ఎలా వెళ్ళిందో తెలియదు కానీ మొత్తానికి వెళ్ళింది. బట్ తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కుమారి ఆంటీకి ఒక ఆఫర్ ఇచ్చారంట. అది కనీవిని ఎరిగిన ఆఫర్ ఆవిడకి, ఆవిడ గురించి ఆలోచిస్తున్నట్లయితే ఎంపీ సీట్ ఇవ్వడానికి, అది బందర్కు సంబంధించి ఎంపీ సీట్ అభ్యర్థిగా ఈమెను ప్రకటించడం కోసం ఆవిడని అడిగారంట, కాల్ చేశారు అన్నట్టుగా వార్తలు వాడి వేడిగా వస్తుంది. నువ్వు ఎందుకు అంత ఆశ్చర్యపోతున్నావు? మచిలీపట్నం ఎంపీగా దాసరి సాయికి కుమారి అలియాస్ కుమారి ఇవ్వరని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఇవ్వరు అని కాదు, ఆవిడ ఇప్పుడు దాకా రాజకీయాల్లో లేదు. సో ఆవిడకి దాకా ఇప్పుడు దాకా ఆవిడ గురించి ట్రోలింగ్ జరిగిందంతా వేరు. సో అంటే కుమారి ఆంటీకి రావడంలో తప్పు అనట్లేదు, చేయడం కూడా తప్పు కాదు. ఇప్పుడు ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు. అంటే అభ్యర్థులు లేక కుమారి ఆంటీకి కాల్ వెళ్ళిందా, లేకపోతే సోషల్ మీడియాలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఫేమ్ ఉంటుంది కాబట్టి అందరూ ఓటేస్తారనే ఉద్దేశంతో ఫోన్ వెళ్ళిందా? సో బరిలెక్కతోటి పవన్ కళ్యాణ్ పోల్చారా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమన్నా చేస్తారు కదా, పోల్చారు కదా, పోల్చారా లేదా? బరిలెక్కతోటి అవసరమైతే బరిలెక్కని వెనకేసుకుని వచ్చారా లేదా? పవన్ కళ్యాణ్ని టార్గెట్ పెట్టారా లేదా పవన్ బరిలెక్క ద్వారా? అలానే ఇంకోటి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి చాలా బ్యూటీ ఏంటంటే ఒక రూపాయి లేనటువంటి వాళ్ళని కూడా జగన్మోహన్ రెడ్డి నామినేషన్ వేయించి గెలిపించినటువంటి రోజులు ఉన్నాయి, దృష్టాంతాలు ఉన్నాయి. ఇప్పుడు గురుమూర్తి ఉన్నాడు కదా, కల్లో కాదు నిజంగా తిరుపతి ఎంపీ ఉన్నాడా ప్రజెంట్ గురుమూర్తి ఉన్నాడు కదా, గురుమూర్తి ఆయన పాదయాత్ర చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఫిజియోథెరపిస్ట్గా పనిచేశాడు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఆయన నుంచోబెట్టి గెలిపించారా లేదా? గెలిపించారు కదా, ఒక మామూలు ఫిజియోథెరపిస్ట్ని తీసుకెళ్ళి ఒక తిరుపతి ఇలాంటి ఎంపీ స్థానానికి పోటీ చేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించారు కదా. అక్కడ బీజేపీకి డిపాజిట్లు కూడా రాలేదు కదా, జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా రిటైర్డ్ ఐఏఎస్ రత్నప్రభ పోటీ చేసింది. రత్నప్రభ పోటీ చేస్తే పవన్ కళ్యాణ్, తర్వాత బీజేపీ అంతా ప్రచారం చేశారు, బహిరంగ సభలు పెట్టి డిపాజిట్లు కూడా రాలేదు కదా వాళ్ళకి. గురుమూర్తిని గెలిపించారా లేదా జగన్మోహన్ రెడ్డి కూడా లక్షల మెజారిటీతోటి? ఇంకొకటి, నందిగం సురేష్ ఉన్నాడు బాపట్ల, బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ఉన్నాడు కదా, నామినేషన్కి కూడా డబ్బులు లేకపోతే డబ్బులు కూడా నామినేషన్కి ఇచ్చి నన్ను ఎంపీగా నిలబెట్టి గెలిపించాడని చెప్పి నందిగం సురేష్ చెప్పాడా లేదా? ఓపెన్ కదా, ఇప్పుడు ఎంపీగా ఉన్నాడు కదా, ప్రత్యక్ష నిదర్శనమే కదా. మరి అలాంటప్పుడు ఇప్పుడు కుమారి ఆంటీని తీసుకొచ్చి మచిలీపట్నం నుంచి పోటీ చేయించి ఎంపీగానో లేకపోతే ఎమ్మెల్యేగానో గెలిపించరు జగన్మోహన్ రెడ్డి అని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? ఎందుకంటే ఇప్పుడు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే ఎందుకు ఇలా అనుకుంటున్నారంటే ఈ రెండు ఒక అంశాలు. అలాగే ఈ మధ్య కాలంలో జస్ట్ ఈ 60 మంది 70 మందిని ఎమ్మెల్యేలని ఎంపీలని 10 మందిని మార్చినటువంటి ఎక్సర్సైజ్ జరిగింది కదా, ఈ ఎక్సర్సైజ్లో ఏమాత్రం గుర్తింపు లేనటువంటి, ఏమాత్రం ఫైనాన్షియల్ స్టేటస్ లేనటువంటి వాళ్ళని ఇద్దరు ముగ్గురిని ఎంపిక చేశాడు ఆయన ఎమ్మెల్యేలుగా. సో అలాంటప్పుడు రోజుకి 70 నుంచి 80 వేలు సంపాదించి సంవత్సరానికి 18 లక్షలు సంపాదిస్తున్నటువంటి కుమార్ ఆంటీని పిలిచి ఎందుకు మాట్లాడరని చెప్పి మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఇవాళ సోషల్ మీడియాలో అనుకున్నంత ట్రోల్స్ కానీ అనుకున్నంత క్రేజ్ కానీ దాదాపు ఈ 2 రోజుల నుంచి ఎవరికి లేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు ఫోన్ వచ్చింది అని అంటే, ఇప్పుడు గత 24 గంటల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కుమార్ ఆంటీకి మద్దతు పలుకుతుంది. మొత్తం ట్రోల్స్ సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ట్విట్టర్ అకౌంట్స్ కానీ లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఫేస్బుక్లు కానీ ఇన్స్టాగ్రామ్స్ కానీ టెలిగ్రామ్స్ కానీ ఇవన్నీ ఏదన్నా చూసుకో వాళ్ళ పేజీల్లో మొత్తం కుమార్ ఆంటీ గురించే ఉంది. ఎందుకు ఉంది? దీన్ని పొలిటికలైజ్ చేసింది వాళ్ళు. ఎందుకు పొలిటికలైజ్ చేశారు అని అంటే, ఇప్పుడు ఆమెని అక్కడి నుంచి తీసేయటానికి కారణం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు ఫోన్ చేశాడు అని. ఎందుకు ఫోన్ చేశాడు? ఫోన్ చేసి తీపిచ్చాడని కదా వాళ్ళు ఆరోపణ చేసి ట్రోల్ చేస్తున్నారు గత 24 గంటల నుంచి. రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి కుమారి ఆంటీ బిజినెస్ దెబ్బతీశారు. అవును అని సుభాష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గత 24 గంటల నుంచి ట్రోల్ చేస్తున్నారు కదా. అంటే అన్న వాళ్ళు ఖాళీగా ఉన్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఖాళీగా ఉంటారు? అంటే సోషల్ మీడియాలో ఎవరిష్టం వాళ్ళు ఊహలు, ఎవరి ఊహలకు తగ్గట్టు వాళ్ళు చెప్పుకుంటారు, అదే కదా సోషల్ మీడియా అంటే. అంటే కుమారి ఆంటీ ఏమన్నా చంద్రబాబు గారికి ఏమన్నా ఇబ్బంది పెట్టిందా? ఇబ్బంది పెట్టింది అదే చెప్తున్నా, దాని చెప్పేటప్పుడు నువ్వు ఎందుకు అని చెప్పి ఆశ్చర్యపోతున్నావు. చంద్రబాబు గారికి ఏం సంబంధం, కుమారి ఆంటీ ఏం చేసింది, ఏమన్నా ఫుడ్ అడిగితే ఇవ్వలేదా అని నాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే 2 డేస్ బ్యాక్ నాకు ఏమి ఆస్తులు లేవు, చంద్ర జగన్ అన్న ఇచ్చినటువంటి
ఒక ఇల్లు తప్ప నాకేమి ఆస్తులు లేవు, జగన్ అని ఇచ్చిన ఆస్తి నా దగ్గర ఉంది అని చెప్పి కుమార్ ఆంటీ చెప్పింది. చెప్పిన తర్వాత ఆ బిట్ని కట్ చేసి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఆస్తే కుమారి ఆంటీకి ఉందని చెప్పి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. సారీ టు సే, నెలకి 18 లక్షలు సంపాదించే ఒక ఆవిడకి ఒక ఇల్లు తప్ప వేరే ఇల్లు లేదంటే నమ్మశక్యంగా లేదు రావు గారు. అంటే జగన్ అన్న ఇచ్చినటువంటి ఆస్తి మాత్రమే ఉంది నాకు, అక్కడ బతకలేక నేను ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చాను, ఇక్కడ నేను ఇది స్ట్రీట్ ఫుడ్ నడుపుకుంటున్నానని చెప్పి చెప్పింది ఆవిడ. ఆస్తులు లేవని చెప్పింది, ఆస్తులు లేవు నాకు, ఒక ఇక్కడికి వచ్చి స్ట్రీట్ ఫుడ్ పెట్టుకొని నడుపుతున్నానని చెప్పింది. సో జగన్ అన్న ఇచ్చినటువంటి ఆస్తి అని ఎప్పుడైతే చెప్పిందో ఆ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి భావించి చంద్రబాబు నాయుడు ఇమీడియట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కుమార్ అంటే అక్కడ వ్యాపారం పెట్టుకుంది దాన్ని తీసేయించని చెప్పి రేవంత్ రెడ్డికి ఫోన్ చేస్తే రేవంత్ రెడ్డి ఇమీడియట్గా పోలీసులకి ఆదేశిస్తే పోలీసులు కుమార్ ఆంటీ బిజినెస్ని లేకుండా చేసేసారు అనేది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్. 24 అవర్స్ నుంచి అదే కదా మొత్తం సోషల్ మీడియాలో నడుస్తుంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అండగా ఉన్నారు ఇప్పుడు దాసరి సాయి కుమారికి. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేశారు కాబట్టి వైసీపీ వాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు ఏం చేయాలనుకున్నారు కుమార్ ఆంటీకి సాయం కింద? ఇప్పుడు ఎవరైతే చంద్రబాబు నాయుడుని తిడతారో, ఎవరైతే చంద్రబాబు నాయుడు దుర్భాషలాడతారో, లోకేష్ని ఎవరైతే ఎక్కువగా దుర్భాషలాడతారో వాళ్ళకి నేను టికెట్ ఇస్తానని చెప్పినట్టు వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్పారు కదా, చెప్పారా లేదా? సో కాబట్టి ఎవరైతే వ్యతిరేకిస్తారో చంద్రబాబు నాయుడిని లేకపోతే వాళ్ళని, ఎవరైతే పొగుడతారో జగన్మోహన్ రెడ్డిని, వాళ్ళని పిలుచుకొని వాళ్ళకి ఎమ్మెల్యేలు ఎంపీలు చేయటం అనేది జరుగుతుందనేది ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలే చెబుతున్నారు కదా. సో కాబట్టి ఆ జాబితాలో ఇప్పుడు కుమారి ఆంటీ కూడా చేరింది. అందుకే కుమారి ఆంటీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓన్ చేసుకున్నారు. సో జగన్మోహన్ రెడ్డికి ఆ విషయం తెలిసింది. సో జగన్మోహన్ రెడ్డి పిలిచి ఇప్పుడు మచిలీపట్నం నుంచి ఎంపీగా ఇస్తారా, ఎందుకంటే ఎంపీ ఇప్పుడు అక్కడ లేడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆల్రెడీ బాలశౌరి వెళ్ళిపోయారు, బాలశౌరి వెళ్ళి జనసేన పార్టీలో చేరారు. ఇప్పుడు ఆయన మచిలీపట్నం నుంచి ఎవరికి ఇవ్వాలనేది తర్జన భర్జన పడుతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఉన్నటువంటి ఎమ్మెల్యే పేరుని నానియమో వాళ్ళ అబ్బాయికి నేను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నానని చెప్పి ఆయన చెప్పారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక క్రేజ్ ఉన్నటువంటి, పేరున్నటువంటి, సోషల్ మీడియాలో బలమైనటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి కుమార్ ఆంటీని తీసుకురాండి అని చెప్పి తాడేపల్లి వర్గాలు చెప్పినట్టు, ఆ తాడేపల్లి వర్గాలు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు ఆమెని జగన్మోహన్ రెడ్డి కలవబోతున్నారు, జగన్మోహన్ రెడ్డి పిలిపించుకుంటున్నారు. పిలిపించుకొని ఒకవేళ అవసరమైతే కనుక సర్వేలు కనుక చెప్తే ఐపాక్ వాళ్ళు చెప్పేది ఏంది, సోషల్ మీడియాలో ఎవరైతే పాపులర్ ఉన్నారో వాళ్లే కదా అభ్యర్థులని ప్రకటించారు. పాపులర్ ఎవరైతే పాపులర్ ఉన్నారో వాళ్ళే గెలిచే అభ్యర్థులు అనుకుంటున్నారు కదా ఐపాక్ వాళ్ళు. సో ఇప్పుడు సోషల్ మీడియాలో పాపులారిటీ వచ్చింది కాబట్టి ఇమీడియట్గా ఐపాక్ వాళ్ళు సూచన మేరకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పిలిపించుకొని మచిలీపట్నం నుంచి. ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే కుమారి ఆంటీ కాకపోయినా వైసీపీ వాళ్ళకి ఈవెన్ తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకి చక్కగా వాళ్ళకి దారిని పోయే తీగ కాలికి తగిలింది అన్నట్టుగా మచిలీపట్నంకి ఎంపీ స్థానంలో ఎవరూ లేరు కాబట్టి కుమారి ఆంటీ దొరికింది. సో కుమారి ఆంటీ ఒక యూట్యూబ్ వాళ్ళకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో జగన్ అన్న ఇచ్చినటువంటి ఇల్లే నాకు ఆస్తి ఇంకేమీ లేదు అనేటువంటి సెంటెన్స్ వాళ్ళు చక్కగా క్యాచ్ చేశారు. సో ఆవిడకి ఎంపీ సీట్ ఆఫర్ చేయబోతున్నారు బందరుకు సంబంధించి. సో అని వార్తలు వినిపిస్తున్నాయి, వీటిలో ఎంతవరకు వాస్తవం ఉంది? సో మరి కుమారి ఆంటీ అంటే నేను ఎంపీ స్థానం గురించి మాట్లాడుతున్నాను, ఎంపీ స్థానం ఎంతవరకు ఆఫర్ చేస్తారు, ఆవిడ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుంది ఏంటి అనేది చెప్పి మనం కూడా అది ఎవరి ఇష్టం వాళ్ళది కదా. అంటే బహుశా యాక్సెప్ట్ చేసిద్ది అనుకుంటున్నాను నేనైతే. అదే చేసిద్దా, ఐపాక్ వాళ్ళు అయితే పాపులర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఆఫర్ ఇవ్వమని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు, జగన్మోహన్ రెడ్డి కూడా అదే చేస్తున్నారు.